ఇంటి ఆలోచిస్తున్నావేమో మగాడ్ మోసేది ఇంటి బరువు బాధ్యతల్ని మాత్రమే ఇంటి గౌరవాన్ని మోయాల్సింది మోసేది ఆడదే సంతోషోకరిస్తే రాదన్నయ్య అది అనుభూతి అనుభవిస్తేనే వస్తుంది ఇయాల్ నీకు అర్థం కాకపోవచ్చు ముందు ముందు నీకే అర్థం అవుతుంది అర్థమవుతూనే ఉంది నువ్వు లేకుండా ఏం చేసినా మామగారితో నీ పెళ్లి మాత్రం ఊరందర్ని పిలిచి గొప్పగా చేస్తానమ్మా నీ పెళ్లి నా కల నీ కల కోసం నా కల చెడగొడుతున్నావుగా ఒకసారి కృష్ణప్రసాద్ తో మాట్లాడించు పాడితోట పాడితో ఏం మాట్లాడాలి తన చెల్లెలి గురించి నాకు తెలిసింది ఆ విషయం తనకి చెప్పే అవకాశం లేకుండా నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు ఎవర్తో మాట్లాడడానికి లేదు ప్లీజ్ అన్నయ్య అన్ని నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావుగా నా కోసం ఒక్కసారి తనతో మాట్లాడించు నీ పిల్లయ్యేదాకా ఎవర్తోనే మాట్లాడనేను ఎవరికి నిన్ను కనిపించనేను సెల్లెలు జాగ్రత్త లగ్నం దగ్గర పడింది అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకోండి రేపు శుక్రవారం ఇంట్లో శాంతి పూజ చేయిస్తున్నాను ఆ పనుల్లో నేను రాలేకపోయినా సెల్లెలకి ఏం కావాలో చూసుకోండి అట్టాగే అన్నా మీరేళ్ళు భోజనం చేయండిరా మాటతో నన్ను ఇక్కడ బంధించేస్తే నా మాటతో నేను నిన్ను అక్కడ బంధించేశాను ఎలా ఉన్నావు రాము ఎవర్రా అక్కడ Yeah.
పనిండొచ్చాను. పోనా నిజం చెప్పరా రాయ్. నేను నీలతో మాట్లాడాలి. నీకు నీలమంత పనేందిరా? మీరు ఎవరి కోసం నీలం దాచిపెట్టారో ఆ రామకృష్ణ నేనే. రామకృష్ణ అంటే నువ్వేనా? నీ గురించే నా బసవన్న ఎదుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికే వస్తారు నీ అవ్వ. ప్లీజ్ అన్న, నేను చెప్పేది వినండి. ఏందిరా నువ్వు చెప్పేది? నేనేది మా బసవన్నకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నిన్ను ఇక్కడే నరకాల. కావాలంటే చంపేయ్. ఏందిరా నువ్వు మాట్లాడేది? నీలమ్మనే తీసుకుపోవటానికి వచ్చినావా? రారా నీ సంగతి అన్న చూసుకుంటాడు. నా మాట విను. మీ బసవ అనుకుంటున్నట్టు నేను నీలం తీసుకుపోవడానికో నీల పెళ్లి చెడగొట్టడానికో రాలేదు. తనకు మాట చెప్పి వెళ్దాం అని వచ్చాను. నీ మాటలు నమ్మి నిన్ను ఇక్కడే ఇరిచి పెడతాను అనుకున్నావా? పోలేరమ్మకి పోతును బలిచ్చినట్టు బలిత్తా. రారా. ఇదిగో ఈ ఫోన్ చేసింది ఎవరో తెలిస్తే నేను చెప్పేది నిజం అవ్వదో నీకే తెలుస్తుంది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. చెప్పు శ్వేత. బావా, శుక్రవారం ఇంట్లో పూజ ఉంది. అమ్మ చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. మానిద్దరి పెళ్లికి ఏ ఇబ్బంది ఉండకూడదని సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దోషం పోవటానికి మెట్ల పూజ కూడా చేశాను. అత్తయ్య చెప్పింది. ఈ పూజ కూడా అయిపోతే మానిద్దరి పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. ఈ పూజలో మానిద్దరం కూర్చోవాలి. తప్పకుండా రాబావా. అలాగే. అమ్మ కూడా మనిద్దరి పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వు రాలేదనుకో అమ్మకు మళ్ళీ కోపం వస్తుంది. వస్తానులే శ్వేత, నేను ఒక పని మీద ఉన్నాను. అయ్యో, డిస్టర్బ్ చేశానా? సారీ బావా. పర్వాలేదులే. మర్చిపోవద్దు, శుక్రవారం పూజ, నువ్వు రావాలి. ఉంటాను. విన్నారుగా, నాకు ఈ అమ్మాయితో పెళ్లి ఖాయమైపోయింది. నేల నేను ప్రేమించానన్న మాట నిజమే. అందుకని నీల పెళ్లి చెడగొట్టడానికి నేను రాలేదు. చివరిసారిగా తనతో మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాను. నీలతో ఒక్కసారి నన్ను మాట్లాడించు. మళ్ళీ మీకెవరికి కనిపించను. మీరు భయపడినట్లు ఏ రోజు నీల జీవితంలోకి అడ్డు రాను. నిన్ను నీలమ్మతో మాట్లాడించానని తెలిస్తే బసవన నాతో నరికేస్తాడు. మూడో కంటికి తెలియనివను. చాటుగా మాట్లాడి వెళ్ళిపోతాను. అయ్యేమో, తేడా వస్తే? నీకంత అనుమానంగా ఉంటే నీ ఎదురుగానే మాట్లాడతాను. ఊరికి సాయం చేయొద్దు. ఇదిగో ఇది ఉంచు. ఇదిగో, మాట్లాడిపోతానన్నావు కాబట్టి మాట్లాడిస్తా. అది నా ఎదురుగానే మాట్లాడాలా? తీరా నీలమ్మని చూశాక ఏదన్నా తింగరేసి మేసావనుకో, నా యాల్ది ఒకటే ఏటు నరికి అవతల పడేస్తా. సరే వెళ్దాం రండి. యాడికి వచ్చేది? బసవన్న అనుమానంతో ఎప్పుడు పడితే అప్పుడు ఈయనకొత్తనాడు. రేపు శుక్రవారం ఇంట్లో శాంతి పూజ ఉందిగా, ఆ సమయంలో ఇక్కడికి రా, మాట్లాడిస్తా. సరేనండి. ఆగు, యాడికి ఇక్కడికంటే ఈడకొచ్చు. కాదు, ఆ చింత చెట్టు పక్క అమ్మటి బంగ్లా ఉంది కదా, ఆడికి రా, మాట్లాడిస్తా. ఇక బో, ఉంటానండి. చెప్తానన్న, మన పెళ్లికి మీ అమ్మా నాన్న రావద్దా? వాళ్ళెప్పుడు నాతోనే ఉంటారు. మనం ఇక్కడ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? నేను నీ గురించి ఆలోచించటం ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడే ఇక్కడే నువ్వు నన్ను నీ పేరెంట్స్కి గిఫ్ట్గా ఇచ్చావు. ఇక్కడే
ఇక్కడే నువ్వేంటో నాకు అర్థమయ్యా. అమ్మా నాన్న ఉన్న చోటే అసలైన కళ్యాణ మండపం. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నాకు రావాల్సిన ఆలోచన నీకొచ్చిందేంటి? ఇప్పటిదాకా నేను నువ్వయ్యాననుకున్నాను, నువ్వు కూడా నేనే పోయావు. థ్యాంక్స్, థ్యాంక్స్ మై దిల్. మీకు కావాల్సిన నిన్ను వచ్చేసినట్టుగా వచ్చాయి బాబు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ శాంతి పూజ బాగా జరగాలి, మా అడ్డంకులన్నీ తొలగిపోవాలా. నిర్విఘ్నంగా జరిపిస్తాను బాబు. మంచిది. ఏడి మావగాడు, ఏడి? ఏమో, ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు. ఇంట్లో పూజ ఉందని తెలిసి బయటికి వెళ్ళబోనిచ్చారని వాడు అసలు నా మీద అలిగాడు. నేనేదో తప్పు చేస్తాను అనుకుంటున్నాడు. చేసేది ఆడి మంచి కోసం నాకు అర్థం కావట్లా. ఏడకి పోయాడో ఏందో. వస్తాడులేరా, వాడేడికి పోతాడు. ఏళ్ళకి రావాలిగా, వాడు లేకపోతే పూజ అటు చేస్తాను. పోయారా, నీకోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నాం? నన్ను కూడా గేదెని కట్టేసినట్టు కొట్టంలో కట్టే ఏడకపోకుండా ఉంటాను. పూజ చేస్తుందా మీకోసం? మనిషి కనిపించకపోతే కంగారు పడరా ఏంటి? పడతావు, ఎందుకు పడావు? మాకు నచ్చని జరుగుతుంటే మేం కంగారు పడాలి, నీకేటి? నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదులే. చిన్నమ్మా, పూజ సిద్ధం చేయి. నానా, నూరా. బలికి సిద్ధం చేయమన్నట్టు ఎట్టతోత్తున్నాడు చూడు. పంతులు గారు, మా మామ వచ్చాడు, పూజ మొదలెట్టండి. హరి ఓం గణనాథ్వ గణపతి కుంభవ మహే కవిం కవినా. ఏం అర్థం కావడం లేదు. ఈ మనిషి ఇట్టానికి అంతా చేస్తున్నాడు. ఎంత ఆడపిల్ల అయితే మాత్రం తనకి ఇష్టాలు ఉండవా, ఉండకూడదా? ఏందే ఏంది, అడిగి నూరిపోతున్నా? ఏం నూరిపోతున్నావే? అంతా నీటివేనా? మనిషిని మనిషిని మాట్లాడుకునేవా ఏంది? నీటి ప్రకారమే పూజ జరిపిస్తున్నావు, నీటి ప్రకారమే మా పెళ్లి చేస్తావు, ఇంకేం కావాలరా నీకు? రే, నేనేం చేసినా నా సెల్లెల కోసమే చేస్తున్నాను. రే, నువ్వు నేలటి ప్రకారం చేయట్లేదురా, నీటి ప్రకారమే చేస్తున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. నీ చెల్లెలు నీ దగ్గరే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, ఇంకెందుకు అందరినీ బాధ పెడుతున్నావు? చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, పూజలో ఎవ్వరికీ అనుమానం రాకూడదు. పూజకు వచ్చిన వాళ్ళు ఎవరైనా నీల గురించి అడిగితే తలొక సమాధానం చెప్పకండి. వాళ్ళకి ఏం చెప్పాలో నేను చెప్తాను. ముఖాలు నల్లగా పెట్టుకుని ఎవరన్నా కనిపించారా? మనందరం కలిసి నీళ్ళని ఏడిపిస్తున్నాం. తోడు పుట్టిన వాడేమో దాని మనసు తెలుసుకోకుండా ఎక్కడో దాచిపెట్టి ఏడిపిస్తున్నాడు. ప్రేమించిన వాడేమో తన నుంచి దూరంగా వెళ్ళటానికి మాటిమ్మని
వాడు ఏడిపిస్తున్నాడు. మనం ఈయనకి భయపడి నీలకి న్యాయం చేయలేకపోతున్నాం. మనసులో ఒకరు, మనవు చేసుకోబోయేది ఇంకొకరు. దాని గురించి ఆలోచిస్తుంటే మనకి ఎంత బాధగా ఉంటే దానికెంత బాధగా ఉందో ఏమో. దండలమ్మా దండలమ్మా రండి. ఏం చేస్తున్నారు? అదేలమ్మా, శాంతి చేయిస్తున్నాం. శాంత్యా? శాంతి ఏంటి? పెట్టిన ముహూర్తాన్ని మార్చారు, పెళ్లి పత్రికలు కొట్టించారు, శాంతి పూజ కూడా జరిపించేస్తున్నారు. అమ్మా, శాంతి చేపిస్తే ముహూర్తం ముందు జరుపుకోవచ్చని మీరే చెప్పారు కదమ్మా. నేనే చెప్పాను, కానీ ఇలా నేల లేకుండా పూజ చేయమని చెప్పలేదే. టైనింగ్కి పోయిందని చెప్పాను కదమ్మా. ఎక్కడికైనా పోనివ్వరా, కానీ నేల లేకుండా ఈ పూజలేమిటి? అమ్మా, అమ్మాయి లేదు కాబట్టి అమ్మాయి బట్టలు, పసుపు ముద్దతో అమ్మాయి ప్రతిమ చేయించి పూజ జరిపిస్తున్నాం శాంతి కోసం. ఊళ్ళో ఎవరిని పిలవలేదమ్మా. వచ్చిన వాళ్ళందరూ నాలుగు రకాలుగా అనుకుంటారని ఇట్టా చేశానమ్మా. అందుకే పూజ గురించి మీకు కబురట్లేదు. అన్నీ తెలిసిన దానివి, మా బాధలు అర్థం చేసుకోండమ్మా. ఈ శాంతి పూజ జరిపిస్తుంది మా కష్టాలు పోవాలని. దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండమ్మా. పూజ జరిపించండి. వదినా, వదినా, అదిగో వాళ్ళు వచ్చేశారు. పదమ్మా రెండదినా, రండి రండి. బాగున్నారు వదినా? అదేంటదినా, అమ్మాయి ఉంది, అబ్బాయి కనిపించట్లేదు. పని మీద పక్కూరు వెళ్ళాడు, వచ్చేస్తాడు. అమ్మా, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఓం గణానాంత్వా గణపతికుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రాహ్మణస్పత ఆనస్వర్ణోన్నోతిభిశ్చేద సాధనం. అమ్మా, అబ్బాయి గారు వస్తే మిగిలిన కార్యక్రమం కూడా ప్రారంభించేద్దాం. అలాగే పంతులు గారు. Thank you.
స్వామి, మా ఇద్దరి పెళ్లి కోసం పెట్టుకున్న ఈ శాంతి పూజ నిర్విఘ్నంగా జరగాలి. మా బావ రావాలి. మా ఇద్దరిని ఏదో ఒక రూపంలో నువ్వే కాపాడాలి స్వామి. చెప్పనా, ఎప్పుడు రాని స్నేహితురాలు ఇప్పుడెందుకు వచ్చినట్టు? నాకెందుకో ఆ రామకృష్ణ గారు పంపించాడేమో అని అనుమానంగా ఉంది. ఒక్కన్నే సంచు. అలాగేనా.